హలో యువర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ విధమైనటువంటి, అంటే ఏ దేవతను పూజిస్తే మంచిది అని చెప్పారు, అలాగే మనం నడుస్తున్న పీరియడ్ బట్టి కూడా చేయని చెప్పారు. అయితే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం మన అదృష్ట రత్నాలు ఏంటి అని తెలుసుకోవడం ఎలా? తప్పకుండా, మంచి ప్రశ్న వేశారు. మామూలుగా రెమెడీస్ అనేది, అంటే అందరూ జాతకం చెప్పగలరు, ఎంత జాతకం చెప్పినా కూడా ఖచ్చితంగా మనకి రెమెడీస్ పార్ట్ కరెక్ట్గా తెలిస్తేనే, రెమెడీస్ మనం బాగా పాటిస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనకి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడానికి మెయిన్ జ్యోతిష్యం ఉపకరిస్తుంది. శ్రమ అంటే మనం 10 ఏళ్ళ శ్రమ పడి మనం రాంగ్ వేలో వెళ్ళామనుకోండి, ఆ శ్రమ అంతా వేస్ట్ అయిపోయినట్టు. అలాగే కాలం 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందనుకోండి, ఎవరికి ఉపయోగపడినట్టు అవుతుంది. అలాగే ధనం, మనం అనుకోకుండా కలిసి రానటువంటి వాటి మీద మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ధనం నష్టపోతాం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రరీత్యా ఏంటంటే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండానికి జ్యోతిష్యం సమకూరుతుంది. మొత్తం రెమెడీస్ 10 రకాలండి. సో 10 రకాల్లో రెమెడీస్లో మనకి 4th మనం వచ్చేసి మనకి స్టోన్స్ వస్తుందండి. స్టోన్స్ వచ్చేసి మనకి ప్రతి గ్రహానికి ఒక అదృష్ట రత్నం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడికి కెంపు, అలాగే చంద్రుడికి ముత్యం, అలాగే కుజుడికి వచ్చేసి పగడం, అలాగే రాహువుకి వచ్చేసి గోమేధికం, అలాగే గురువుకి వచ్చేసి కనకపుష్యరాగం, అలాగే శనికి వచ్చేసి నీలం, అలాగే కేతువుకి వచ్చేసి వైఢూర్యం, అలాగే శుక్రుడికి వచ్చేసి మనకి వజ్రం అన్నమాట. కాబట్టి మన జాతక రీత్యా ఫస్ట్ ఎలా చూడాలంటే, అన్ని రెమెడీస్ పాటిస్తూ మనం, అంటే ఇదేంటంటే స్టోన్స్ విషయంకి వచ్చేటప్పుడు మటుకు కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ధనికులు అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, క్రీమ్ లేయర్ పీపులే దీన్ని ఎక్కువగా వాడగలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాక్సిమం స్టోన్స్ అన్నీ కూడా బంగారం ధరించాలి. బంగారం అంటే మినిమం తులం బంగారం పెట్టందే ఏ స్టోను మనకి అది సెట్ కాదు. ఎందుకంటే తక్కువ బంగారం పెడితే ఆ స్టోను విరిగిపోవచ్చు, పడిపోవచ్చు, ఇలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. కాబట్టి మనకి ఫస్ట్ తులం బంగారం పెడితే కానీ బంగారం రాదు. సో ఆ స్టోన్ పెట్టాలంటే ఆ స్టోన్ కాస్ట్ అన్ని కలిపి మినిమం 30 నుంచి 50,000 దాకా ఒక స్టోన్ పెట్టుకోవడం అవుతుంది. కాబట్టి ఇది కొంచెం కాస్ట్లీ ఎఫైర్ కాబట్టి సాధారణంగా దాని జోలికి ఎక్కువగా మంది వెళ్ళరు. కానీ ఇది కూడా రెమెడీ పాటిస్తే మనకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తుంటాం, అలాగే ప్రతిరోజు మనం అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందన్నమాట, దాంట్లో సైన్ చేస్తుంటాం, అలాగే మనం చెక్స్ సైన్ చేస్తుంటాం, అలాగే ఎలాంటిదైనా సరే మేజర్ మనం టైప్ చేస్తుంటాం, ఎలాంటివైనా సరే మన చేతులు కదలేకతోటే ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. అలాగే మంచి పనులు చేసినా, మనం ఏ చేసినా కూడా మెయిన్ మన చేతులతోటే. సో ఎప్పుడైతే మనకు అదృష్ట రత్నం ఏదైతే మనకి ఉందో, ఆ అదృష్ట రత్నం పెట్టుకోవడం ద్వారా మనకి ఒక 10% యాడ్ అవుతుంది. మన జాతకమే కాకుండా మన మిగతా రెమెడీస్ కాకుండా మనకి ఒక 10% యాడ్ అవుతుందన్నమాట ఈ రత్నం ధరించడం ద్వారా. సో ఈ రత్నం ధరించడం ద్వారా మనకి పాజిటివ్ వైబ్స్ వచ్చి, మనకి మైండ్ పాజిటివ్గా ఉండి, మనకి కూల్ కామ్గా ఉంచి, మనం చేసేది కరెక్టా కాదా, ఈ చెక్ సంతకం చేయొచ్చా చేయకూడదా, ఈ చెక్ వాడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అలాగే అగ్రిమెంట్ ఈరోజు చేయాలా వద్దా, మనం వెళ్తున్నది కరెక్టా కాదా, ఇవన్నీ కూడా మనకు ఒక 10% ఆ స్టోన్ ధరించడం ద్వారా, అది మన ఉంగరం, అది మన చేతికి పెట్టుకోవడం ద్వారా మనకు అది కలిసి వస్తుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ సూర్యుడు గురించి తీసుకుందాం. సూర్యుడు వచ్చేసి మనకి సాధారణంగా కెంపు కూడా అందరూ ధరించకూడదండి. ఎందుకంటే కెంపు అనేది మెయిన్ సూర్యుడి గ్రహానికి సంబంధించింది. సూర్యుడు వచ్చేసి మనకి మెయిన్ గవర్నమెంట్ రిలేటెడ్, అంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కావాలన్నా, లేదంటే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వ్యాపారం చేస్తున్నా, అలాగే ఎవరైనా పొలిటీషియన్ అవ్వాలన్నా, వీళ్ళకే ఎక్కువగా ఆ సూర్యగ్రహం బాగుండాలి. అలాగే బాగా అనారోగ్యం, విపరీతమైన అనారోగ్యం నడుస్తున్నా కూడా, రవి అంటే మెయిన్ ఆరోగ్య కారకుడు కాబట్టి కెంపు ధరించడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 2-3 ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్ని ఫస్ట్ మనం కన్సల్ట్ చేయాలి. సో మనకి ఏ స్టోన్ బెస్ట్ అని చెప్పి వాళ్ళు కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ స్టోనో మనకి చెప్తారు, ఆ స్టోన్ తీసుకెళ్ళి, అంటే ఆ స్టోన్ మనం వెళ్ళి మంచి జెమాలజిస్ట్ దగ్గర కూడా మనం కనుక్కోవాలి, ఈ జెమ్ మనకి కలిసి వస్తుందా లేదా, ప్లస్ ఎంత క్యారెట్స్ ఉండాలని. సో ఇది కాకుండా మనం ఒక సర్టిఫైడ్ షాప్స్లోనే మనం కనుక కొనుక్కుంటే వాడు సర్టిఫికేట్ ఇస్తాడు. సో ఈ క్యారెట్ ఇంత, ఇది ఇలా ఉంటుంది, దీని ఇది అని చెప్పి. సో ఆ సర్టిఫికేట్ అయితే కనుక మనకి నమ్మకండి, ఎంత గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే జ్యోతిష్యం కానీ దైవం కానీ ఏదైనా సరే రెమెడీస్ కానీ ఏదైనా సరే అంత నమ్మకం మీద నడుస్తుంది. ఎప్పుడైతే మీకు నమ్మకం ఉంటుందో పరిపూర్ణంగా అన్నీ కలిసి వస్తాయి. ఎప్పుడైతే మీకు నమ్మకం లేదో ఎన్ని ధరించినా ఎన్ని రెమెడీస్ చేసినా కూడా మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఇదంతా కూడా నమ్మకం మీద నడుస్తుంది. ఉదాహరణకి మనకి బాగా మెయిన్గా ఎప్పుడు వెళ్ళే డాక్టర్ దగ్గరికే వెళ్తూ ఉంటాం. సో వాళ్ళు చిన్న ఇంజెక్షన్ ఇచ్చినా ఒక చిన్న మాత్ర ఇచ్చినా దాని పేరు కూడా చూడడం వేసేసుకుంటాం, అది వెంటనే తగ్గిపోతుంది. అది ఓన్లీ మనకి డాక్టర్ మీద ఉన్న నమ్మకం అన్నమాట. ఒకవేళ అనుకోకుండా ఆ డాక్టరే ఆ రోజు లేడు, వేరే డాక్టర్ దగ్గర వెళ్ళాం,
అతను చెప్తున్నా డయాగ్నోస్ చేస్తున్నా అతను ఇచ్చిన మందులు ఇచ్చినా కూడా మనం కొన్నా కూడా వేసుకోవడానికి మనం భయపడతాం. ఎందుకంటే అతను ఎంత ఎక్స్ట్రాడినరీ అంటే అతను ఎఫ్ఆర్సీఎస్ చేయొచ్చు ఇంకెన్ని చేసినా కూడా అతని మీద మనకి నమ్మకం తక్కువ ఉంటుంది. కానీ మనం రెగ్యులర్ వెళ్ళే డాక్టర్ చిన్న ఆర్ఎంపీ అయినా సరే మనకి ఆ నమ్మకం ఏదైతే ఉందో దాంతో మనకు బాగా కలిసి వస్తున్నమాట. కాబట్టి అలాగే ఉదాహరణకి మనం చెప్పినట్టు కెంపు మెయిన్ గవర్నమెంట్ జాబ్స్లో సక్సెస్ కోసం, అలాగే రాజకీయాల్లో సక్సెస్ కోసం, అలాగే బాగా అనారోగ్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు కెంపు ధరించాలండి. అది కూడా 3 క్యారెట్స్ గోల్డ్లో కనుక మనం కెంపు ధరిస్తే కనుక చాలా మంచిది. అలాగే అది కూడా ఆదివారం రోజు ధరించాలి. ఎందుకంటే రవి అంటే సూర్యుడు కారకుడు, సూర్యుడు వచ్చేసి మనకి ఆదివారం రోజు అయింది కాబట్టి ముందే మనం ఆ ఉంగరాన్ని అభిషేకం చేయించి మనం వర్జన్ దుర్ముహూర్తం లేకుండా ఆదివారం రోజు మంచి తిది అయిన మన అంటే మెయిన్ తిది వార నక్షత్ర యోగ కరణాలు చూసుకోవాలి. సో మెయిన్ తిది నక్షత్రం చూసుకుంటే సరిపోతుంది. వారం కూడా మెయిన్ సూర్యుడు కాబట్టి సండే రోజే పెట్టుకోవాలి. సో వర్జన్ దుర్ముహూర్తం లేని టైంలో మనం అభిషేకం చేయించి మనం ధరించి ఎప్పటికీ అది పర్మనెంట్గా ఉండాలండి. ఇంకోటి అంటే ఎవరైనా చనిపోయినా లేకపోతే ఎవరైనా మేజర్గా అటు ఆటంకాలు వీరిని వస్తున్నా కూడా వాళ్ళు మటుకు ధరించకూడదు. స్త్రీలైతే కనుక పీరియడ్స్ ప్రాబ్లంలు కానీ అవి కానీ ఉన్నప్పుడు ఆ 3-4 రోజులు ధరించకూడదు. ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోదు. ఇప్పుడైతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం వాళ్ళందరూ విపరీతమైన బాధలో ఉంటారు అన్నమాట. సో మనకు ఆ స్టోన్లో యొక్క పవర్ కూడా తగ్గిపోతుంటుంది. ప్లస్ ప్రతి స్టోన్ కూడా 3 to 4 ఇయర్సే దాని యొక్క పవర్ ఉంటుంది. ఒక వజ్రం ఒకటి జీవితాంతం ఏం ప్రాబ్లం లేకుండా ఎప్పుడు 24 అవర్స్ అది జీవితాంతం మనకి అది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా మిగతా స్టోన్స్ అన్నీ కూడా 3 to 4 ఇయర్సే దాని యొక్క పవర్ ఉంటుంది. సో చనిపోయినప్పుడు మనం దాని జోలికి అక్కడికి వెళ్ళకూడదు. అది స్టోన్ తీసేసి మనం వెళ్ళి ఓన్లీ ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత ధరిస్తే మంచిది. అలాగే ఆ లేడీస్ మటుకు ఆ 4 రోజుల్లో మటుకు వాళ్ళు పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు అండి. చంద్రుడు వచ్చేసి మనకి చంద్రుడు అంటే నీచ స్థానంలో ఉన్న అంటే ఇందాక కూడా చెప్పుకున్న రవి గ్రహాన్ని గురించి. రవి ఏంటంటే నీచ స్థానం అంటే మనకి తులారాశిలో నీచ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఆ నీచ స్థానంలో ఉన్నవాళ్ళు ధరిస్తే మంచిది. అలాగే 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. 6వ స్థానం అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. డెట్స్ అంటే అప్పులు, మిజరీస్ అంటే మానసిక ఆందోళన, అలాగే డెట్స్ మిజ ఎనిమీస్ శత్రువులు. అంటే ఈ 6, 8, 12 స్థానాల్లో మన రవిగ్రహం ఉంటే కనుక అప్పుడు అది కూడా జ్యోతిష్కులు సజెస్ట్ చేస్తేనే, అది కూడా నేను చెప్పినట్టు ఇందాక ఆరోగ్యం బాగాలేకపోయినా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా లేదంటే గవర్నమెంట్ జాబ్ రావాలన్నా లేదంటే ఖచ్చితంగా పాలిటిక్స్లో సక్సెస్ అవ్వాలంటేనే రవి యొక్క రత్నం రూబీ పెట్టుకోవాలండి, అది కెంపు. అలాగే నెక్స్ట్ చంద్రుడు వచ్చేసి మనకి 6, 8, 12 స్థానాల్లో ఉన్నా లేదంటే చంద్రుడు నీచ అంటే మనకి వృశ్చిక రాశిలో ఉన్నా లేదంటే చంద్రమా దశ నడుస్తున్నా అంటే ఇది శుభగ్రహం కాబట్టి పెట్టుకున్నా నష్టం లేదండి. చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు శుభగ్రహాలు అన్నమాట. సో వీటి యొక్క స్టోన్స్ పెట్టుకున్నా అంత నష్టమే చేయకూర్చదు. కాబట్టి చంద్రుడు కూడా 6, 8, 12 స్థానాలు ఉంటే ఖచ్చితంగా ముత్యం ఇది మటుకు వెండిలో ధరించాలండి. ఎందుకంటే చంద్రుడు వెండి కారకుడు అన్నమాట. కాబట్టి వెండిలో 3 క్యారెట్స్ వెండిలో సోమవారం రోజున వర్జన్ దుర్ముహూర్తం లేకుండా మనకి తిది చూసుకుని మనం ఒకసారి అభిషేకం చేయించి రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి మనం సోమవారం రోజున ధరిస్తే తప్పకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుజుడు అండి. కుజుడు వచ్చేసి మనకి మేషం, వృశ్చికంలో స్వస్థానం అవుతుంది, మకర రాశిలో ఉచ్చస్థానం అవుతుంది. సో కుజుడు నీచలో అంటే కర్కాటకం, కుజుడు నీచలో ఉంటే కనుక మనం పగడం ధరిస్తే చాలా మంచిది. అలాగే 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక పగడం ధరిస్తే చాలా మంచిది. కుజుడు మెయిన్ ఏంటంటే యాక్సిడెంట్స్ అవ్వకుండా చూస్తుంది, అలాగే ఆరోగ్యం ప్రాబ్లం ఏం లేకుండా చూస్తుంది. అలాగే కుజుడు బ్రదర్స్ కూడా కారకుడు కాబట్టి మనం పెట్టుకోవడం ద్వారా వాళ్ళు మన బ్రదర్స్ కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే కుజుడు ధైర్యాన్ని కూడా కారకుడు. మరి ఇది కాకుండా ఆడపిల్లలు అయితే అన్నమాటకు పెళ్లి కాని అమ్మాయిలు అయితే మటుకు పగడం ధరించకూడదండి. ఎందుకంటే కుజుడు అంటే భర్త కారకుడు ఎవరికైనా సరే అమ్మాయిలకైతే. సో భర్త అనేది మనం ముందుగా పెట్టుకోవడం ద్వారా పగడం పెట్టుకోవడం ద్వారా మనకి లేట్ మ్యారేజ్ అవుతూ ఉంటుంది. అలాగే పెళ్ళి కుదిరింది కూడా క్యాన్సిల్ అవుతుంది. అలాగే గడప దాకా వచ్చిన వివాహం ఏదైతే ఉందో అది కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి పగడం మటుకు ఖచ్చితంగా అమ్మాయిలు ధరించకూడదు. వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా చూడండి మంగళసూత్రంలో మనకి పగడం ధరిస్తారు. సో అది మన భర్త మనకి ఎప్పుడు మాంగళ్య స్థానం బాగుండాలని చెప్పి. కాబట్టి వివాహం ముందు మటుకు అమ్మాయిలు ఎవరు ధరించకూడదు. అలాగే ఆరోగ్యం మటుకు అస్సలు బాగాలేకపోయినా కుజుడు నీచలో ఉన్నాయి. ఎందుకంటే కుజుడు నీచ స్థానంలో ఉంటే మెయిన్ కుజుడు బ్లడ్కి, ఎముకలకి కారకుడు. సో కుజుడు నీచలో ఉండడం అలానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎముకలకి ప్రాబ్లం అండి. సో ఎముకల్లో బలం ఉండదు. అలాగే బ్లడ్ ఎప్పుడైతే ఇంప్యూర్ ఉందో మొత్తం అనారోగ్యాలన్నీ మనకి బయటకు వస్తుంటాయి. కాబట్టి లేడీస్కి అయితే ఇంకా గైనిక్ ప్రాబ్లం ఉంటుంది, ఆ పీరియడ్స్లో ప్రాబ్లం ఉంటుంది. అలాగే కుజుడు భర్త కారకుడు కూడా అవుతాడు. కాబట్టి ఈ కుజుడు నీచలో ఉంటే ఖచ్చితంగా హస్బెండ్కి యాక్సిడెంట్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మనకు కూడా యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుజుడు నీచలో ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మటుకు ఒక 2-3 జ్యోతిష్కుల్ని కలిసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని ఆ జెమాలజిస్ట్ని కూడా కలిసి అది రత్నం కరెక్టా కాదా చూసుకోవాలి. ఎందుకంటే స్టోన్స్ ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేయాలంటే సాధారణంగా అందులో చిన్న లైన్ ఉన్న, బ్రేక్ అయినా,
లేకపోతే అస్సలు మనం ఒకసారి తీస్తుంటాం ఒకసారి పెట్టుకుంటుంటాం. సో మంచి ముహూర్తంలో మనం పెట్టుకుంటాం, మళ్ళీ దుర్ముహూర్తంలో మనం పెట్టుకోవచ్చు, రాహుకాలంలో మనం పెట్టుకోవచ్చు. సో అలా మంచి తిథులు కానీ చవితి కానీ షష్ఠి కానీ అష్టమి కానీ ఇలాంటి అమావాస్య కానీ ఈ తిథిలో మనం అనుకోకుండా ఆ టైంలో మనం పెట్టుకోవచ్చు. సో అది నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టోన్ మటుకు బ్రేక్ అవ్వకూడదు, ఒరిజినల్ అయ్యి ఉండాలి. సో అందుగురించి మన సర్టిఫైడ్ షాప్లో కనుక కొనుక్కోవడానికి మనకు సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి సో పగడం మటుకు అలా చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి రాహు. రాహు వచ్చేసి సాధారణంగా రాహుమార్దశ ఎవరు నడుస్తున్నా కూడా గోమేధికం పెట్టుకోవచ్చండి, దానికి ఏ ప్రాబ్లం లేదు. సో అదే అంత బ్యాడ్ అయ్యదు. సాధారణంగా రాహుదశ అంటే రాహు అంటే టెర్రర్, ధైర్యానికి కారకుడు, ర్యాష్ నేచర్. సో ఒక వెహికల్ రాహుదశ నడుస్తున్న వాడిని చూడొచ్చు మీరు, వాడు ఎంత వయసు ఉన్నా సరే వాడు ఖచ్చితంగా 70-90 స్పీడ్లో నడిపిస్తారన్నమాట. సో అంత ర్యాష్ నేచర్ ఉంటారు. సో అలాగే వాళ్ళు కస్టమ్స్ కల్చర్ ట్రెడిషన్స్ కూడా ఎక్కువగా పాటించరు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా గోమేధికం పెట్టుకుంటేనే చాలా మంచిదండి. సో గోమేధికం ధరిస్తే ఖచ్చితంగా అది మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే రాహుదశ కూడా 18 సంవత్సరాలు ఉంటుందన్నమాట. సో జపం చేయించి దానం ఇచ్చి మనం కనుక స్టోన్ ధరిస్తే చాలా మంచిది. రాహువత్ శని కుజవత్ కేతు అంటారు. సో రాహు మన ఏంటంటే శనివారం రోజున, రాహు ఏంటంటే శని యొక్క ఫలితాలని రాహు ఇస్తాడు. కాబట్టి శనివారం రోజున మనం అదే గోమేధికం వర్జన్ దుర్ముహూర్తం కాకుండా మనం అభిషేకం చేయించి గోమేధికం కనుక ధరిస్తే చాలా మంచిది. ఇది కూడా 3 క్యారెట్స్ గోల్డ్లో కనుక పెట్టుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి గురువు అండి. గురువు అనేది ఏంటంటే సాధారణంగా దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలండి. సో అందుకే ఇండెక్స్ ఫింగర్ అనమాట, అందరినీ మనం ఇలా చేయెత్తి చూపిస్తూ ఉంటాం. సో ఇండెక్స్ ఫింగర్కి దాని యొక్క వేలు కూడా ఇచ్చారు. కాబట్టి గురువు గ్రహం మెయిన్ ఏంటంటే 6, 8, 12 స్థానాల్లో మనకి లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు 6, 8, 12 స్థానాల్లో కనుక గురువు ఉంటే కనుక ఖచ్చితంగా కనకపుష్పరాగం ధరించాలి. అలాగే గురువు నీచలం అంటే మనకి మకర రాశిలో గురువు నీచలం ఉంటాడు. సో మకర రాశిలో ఎవరికి గురువు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి కనకపుష్పరాగం ధరిస్తే మంచిది. ఇందాక చెప్పినట్టు శుభగ్రహాలు చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క స్టోన్స్ ఎవరు పెట్టుకున్నా కూడా అంత నష్టం అయితే ఏం చేకూర్చదు. అలాగే విద్య సరిగ్గా రాకపోయినా, డల్గా ఉంటున్నా, మంచి జ్ఞానం పొందలేకపోయినా, లేదంటే సంతానం లేకపోయినా, లేదంటే ఫైనాన్షియల్గా బాగాలేకపోయినా, అయితే ఎడ్యుకేషన్, ఎందుకంటే గురువు అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ నేర్పిస్తారండి. సో దానికి ప్రతీక కాబట్టి సో లెక్చరర్స్ కానివ్వండి, అంటే మాస్టర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా సరే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ జాబ్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కనుక కనకపుష్పరాగం పెట్టుకుంటే చాలా మంచిది. మై బిజినెస్ పీపుల్ కూడా. సో కనకపుష్పరాగం వచ్చేసి 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి గురువారం రోజున ధరించాలి. వర్జన్ దుర్ముహూర్తం లేకుండా చూసుకుని మనం అభిషేకం చేయించి కనకపుష్పరాగం ధరిస్తే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి శని అండి. శని వచ్చేసి మనకి సాధారణంగా శని అందరూ పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే శని అంటే నీలం, నీలం ధరిస్తే సాధారణంగా మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకు చాలా జాగ్రత్తగా మనం చూపించి పెట్టుకోవాలి. శని వచ్చేసి మనకి మకరం కుంభరాశిలో స్వస్థానం అవుతుంది, అలాగే తులారాశిలో శని ఉచ్చస్థానంలో ఉంటాడు. కాబట్టి మనకి శని నీచ అంటే మేషరాశిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ధరిస్తే మంచిది. ఇంకోటంటే శని మటుకు 99% నీలం ధరించకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ ఆయుర్దాయం తక్కువగా ఉన్నా, ఆయుష్ తక్కువగా ఉన్నా, అసలు బతకడం చాలా కష్టం అని ఒకవేళ డాక్టర్స్ చెప్తే కనుక వాళ్ళు ధరిస్తే మంచిదండి. అంతేగాని అందరూ ధరించకూడదు. నీలం దాని అంటారు. సో నీలం 3 క్యారెట్స్ గోల్డ్ మనం ధరిస్తే శనివారం రోజు చాలా మంచిది. అలాగే దాన్ని అభిషేకం చేయించి పెట్టుకోవాలి. అలాగే వర్జన దుర్మూర్తం లేకుండా చూసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు అండి. బుధుడు వచ్చేసి మనకి నీచస్థానమైన మీనంలో ఉన్నా, లేదంటే 6, 8, 12 స్థానాల్లో మనకు లగ్నం నుంచి ఉన్నా, లేదంటే బుధ మార్దశ నడుస్తున్నా కూడా మనం పచ్చ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి చిటికెన వేలికి 3 క్యారెట్స్ గోల్డ్లో బుధవారం రోజున ధరించాలి. వర్జన దుర్ముహూర్తం లేకుండా చూసుకుని మనం అభిషేకం చేయించి పెట్టుకోవాలి. సో ఇది ఏంటంటే మెయిన్గా వ్యాపార నష్టం, వ్యాపారంలో సక్సెస్ రాకపోవడం, మెమరీ క్రియేటివిటీ లాజిక్ ఇవన్నీ లేకపోవడం, అంటే అవన్నీ అంతగా లేకపోవడం, చదువులో వెనకబడడం, ప్లస్ స్నేహితులతో దెబ్బలాట, ప్లస్ నర్వస్ ప్రాబ్లం, ప్లస్ నర్వస్కి కారకడం అంట బుధుడు. ఇంకోటంటే ఎక్కువగా కస్టమ్స్ ట్రెడిషన్స్ కూడా, ఇది కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ కూడా కారకుడు బుధుడు అండి. ఇది కాకుండా మొత్తం ప్రకృతి అంతా బుధుడు. ఎందుకంటే బుధుడు అంటే గ్రీన్ కలర్ అనమాట. సో ప్రకృతి తీసుకుంటే మొత్తం అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే మైనస్ పాయింట్ అనుకుందో అది ధరించడం ద్వారా ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది, పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి, అలాగే ఫ్రెండ్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి పచ్చ ధరిస్తే మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి కేతు. కేతు అంటే వైఢూర్యం అంటారండి. సో సాధారణంగా 99% వైఢూర్యం కూడా ఎవరు ధరించకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన, దైవబలం, దైవానుగ్రహం కావాల్సిన వాళ్ళు, పీఠాధిపతులు, లేదంటే ఫిలాసఫీ ఇష్టమైన వాళ్ళు,
ఫిలాసఫికల్ బెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళే ఎక్కువగా ధరించాలి. అందుగురించి అందరూ ధరించకూడదు. అదే చదువుకునే పిల్లలు ధరిస్తే కనుక ఖచ్చితంగా విరక్తి వైరాగ్యం మోక్షం. ఎందుకంటే కేతు అనే గ్రహం విరక్తి వైరాగ్యం మోక్షానికి కారకుడు. కాబట్టి మనం కెంపు ధరిస్తే అవన్నీ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి ఓన్లీ ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు, ఒక 50-60 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ధరిస్తే చాలా మంచిదండి. కాబట్టి అది కూడా 3 క్యారెట్స్ గోల్డ్లో మనం ధరిస్తే మంచిది. అది మటుకు మంగళ రోజున ధరించాలి. ఎందుకంటే కుజవత్ కేతు అన్నారంటే కుజుడు యొక్క కారకుడు, కుజుడు ఏమైతే ఇస్తాడో అవన్నీ కూడా కేతు ఇస్తారు. కాబట్టి అది ఛాయాగ్రహం కాబట్టి మంగళా రోజున ధరిస్తే చాలా మంచిది. ఇంకా ఆఖరిగా శుక్రుడు అండి. శుక్రుడు వచ్చేసి సాధారణంగా డైమండ్, దానికి డైమండ్ కూడా అందరూ పెట్టుకోకూడదు. ఎందుకంటే డైమండ్ అనేది శుక్రుడు కాబట్టి ఎక్కువగా అట్రాక్ట్ అవుతామంట వేరే వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100,000 రూపాయలు కూడా మనం 1,00,000 రూపాయలలాగా మనం అవతల వాళ్ళకి అట్రాక్ట్ అవ్వచ్చు మనం అది ధరించడం ద్వారా. ఇది మటుకు ఓన్లీ మూవీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, లేదంటే టెలివిజన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అలాగే యూట్యూబ్ ఛానల్ కానీ ఏవైనా సరే ఎక్కువగా సోషల్ మీడియా ఇవన్నిటికీ రిలేటెడ్ వాళ్ళు ధరిస్తే చాలా మంచిది. మరియు వివాహం అస్సలు అవ్వకపోయినా కూడా ధరిస్తే చాలా మంచిది. మరియు మన లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో శుక్రుడు ఉంటే కనుక వజ్రం పెట్టుకోవాలి. అలాగే శుక్రుడు నీచి అంటే మనకి కన్యారాశిలో శుక్రుడు కనుక ఉంటే కనుక వాళ్ళు ధరిస్తే మంచిది. అలాగే ఇది సెంట్స్లో ఉంటుందన్నమాట. సో మినిమం 10 సెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక వాడి డబ్బు వాడికి ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. మినిమం 5-10 సెంట్స్తో ఫస్ట్ స్టార్ట్ చేసి బాగుంటే కనుక మనం నెక్స్ట్కి వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆ స్టోన్ తెచ్చుకోవాలండి. స్టోన్ తెచ్చుకుంటే ఒక 1 వీక్ మన తల కింద దిండు కింద పెట్టుకుని పడుకోవాలి. సో మనకి ఎలాంటి కళలు వస్తున్నాయి అనేవి మనం చెక్ చేయాలి. మంచి కళలు వస్తే కనుక మనం అది ప్రొసీడ్ అవ్వచ్చు. చెడ్డ కళలు ఎవరైనా పోయినవి, మనకి యాక్సిడెంట్ అయినవి, మన కింద పడిపోతున్నట్టు, మనల్ని ఎవరో గుంజేస్తున్నట్టు, మనకి నష్టం చేకూర్చే ఇలాంటివి ఏమైనా ఫలితాలు వస్తే మటుకు ఖచ్చితంగా ఆ స్టోన్ మనకి కలిసి రాదు. ఇంకోటి అంటే కొంతమంది స్టోన్స్ పెట్టుకున్నా కూడా అవి విరిగిపోవడం, పడిపోవడం అవన్నీ జరుగుతుంటాయి. సో మళ్ళీ మళ్ళీ మనం అవి చేయించుకుంటూ ఉంటాం, అయ్యో మన అదృష్ట రత్నం పడిపోయిందని. సో మన అది కాదన్నమాట. యాక్చువల్ ఏంటంటే మనకు అది అవసరం లేదు, దీంతో దానికి రుణం తీరిపోయింది, మనకు ఆ గ్రహం యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు లేదు అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు, దానికి సంబంధించిన నవరత్నాలు, ఏ రోజు ధరించాలి, ఎన్ని క్యారెట్స్ ధరించాలి, అది బంగారం లేదంటే వెండి ఇందులో ధరిస్తే మంచిది అనేది మనం ఇలా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలండి, చక్కగా తెలియజేశారు. నమస్తే. చూసారు కదా వ్యూవర్స్, ఎవరు ఎలాంటి రత్నాలు ధరించాలి అనే వివరాలు కూడా చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.